హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అంతా రోజంతా నేనేం పనులు చేసుకున్నాను, వంటకేం చేశానని ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే ముందుగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. మా ఇంట్లో ఉండేది తక్కువ మందే కాబట్టి రోజు విడిచి రోజు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే సరిపోతుంది. నేను ఈ మధ్య మా ఇంట్లో బట్టలు వాష్ చేయడం కోసం గార్మేట్ మ్యాటిక్ డిటర్జెంట్ లిక్విడ్ వాడుతున్నాను. నేను 5 లీటర్ టిన్ తెప్పించుకున్నాను, ఆల్మోస్ట్ 4 లీటర్స్ వాడేశాను. ఇది 1 లీటర్ టిన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇలాంటి వాటిని కొనేటప్పుడు మన దేశంలో తయారైనవి కొనడానికి ఇష్టపడుతూ ఉంటాను. మన తెలుగు రాష్ట్రాల్లో అయినా గుంటూరులో తయారు చేయబడింది. 5 లీటర్ టిన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి ఇలా 1 లీటర్ గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను. నేను ముందు వాడిన మిగతా డిటర్జెంట్స్తో కంపేర్ చేస్తే స్మెల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఏ లిక్విడ్ డిటర్జెంట్ అయినా వాడిన తర్వాత బట్టలు స్మూత్గా ఉండడం కోసం, స్మెల్ కోసం ఎక్స్ట్రా కండిషనర్స్, కంఫర్ట్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. కానీ ఈ గార్మేట్ మ్యాటిక్ డిటర్జెంట్ లిక్విడ్ వాడిన తర్వాత మన బట్టలకి ఎలాంటి కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు. డిటర్జెంట్ లిక్విడ్ కూడా చాలా థిక్గా ఉంది. మనం రెగ్యులర్గా వాడే క్వాంటిటీలో సగం వేస్తే సరిపోతుంది. మనం ఇంట్లో వాడే ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ మన దేశంలో తయారైనవి కొనుక్కోవడం వలన మన దేశ అభివృద్ధికి మన వంతు సహాయం మనం చేసిన వాళ్ళం అవుతాం. గార్మేట్ మ్యాటిక్ డిటర్జెంట్ లిక్విడ్ 1 లీటర్ ఇంకా 5 లీటర్ టిన్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో మీకు సులువుగా ఏ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి అనేది లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కావలసిన వాళ్ళు చెక్ చేయండి. నేను ఇంట్లో కొన్ని బట్టలు హ్యాండ్ వాష్ కూడా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా కిచెన్ టవల్స్ని అయితే వాటర్లో కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత వాష్ చేస్తాను. ఇలా కిచెన్ టవల్స్ని వాష్ చేసేటప్పుడు కూడా ముందుగా స్టవ్ మీద గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని ఈ గార్మేట్ మ్యాటిక్ డిటర్జెంట్ లిక్విడ్ ఇలా చిన్న క్యాప్తో సగం వేశాను. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత నేను కిచెన్లో వాడే కిచెన్ టవల్స్ అన్నీ వాటర్లో ఉడికించుకుంటాను. కిచెన్ టవల్స్ అన్నీ వాటర్లో 10 నుంచి 15 నిమిషాలు మరిగిన తర్వాత వాష్ చేసుకుంటాను. కిచెన్ టవల్స్ అన్నీ బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి కదా, ఇలా వాటర్లో మరిగించిన తర్వాత, చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్రష్ చేసి వాష్ చేసుకునేదాన్ని. కానీ ఈ డిటర్జెంట్ లిక్విడ్ వాడుతున్నప్పుడు 5 నిమిషాలు మరిగిన వెంటనే వాటర్ అంతా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అంటే కిచెన్ టవల్స్కు ఉండే జిడ్డు మురికి అంతా వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇలా మరిగించిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసి వాష్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే పిండేసి వాటర్లో ఇంకొకసారి జాడించి ఆరేసుకుంటే సరిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తున్నాను. నేను ఇడ్లీ పిండి అంతటికీ ఒకేసారి ఉప్పు కలిపాను. ఏ రోజుకి ఆ రోజు కొద్ది కొద్దిగా తీసి ఉప్పు కలుపుకుంటాను. మనం ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ 2-3 రోజులకు ఒకసారి సరిపడా వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నప్పుడు ఫస్ట్ రోజు ఇడ్లీ వేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వస్తాయి, కానీ తర్వాత రోజు కొంచెం గట్టిగా వస్తాయి. దీనికి కారణం పిండి అంతటికీ ఒకేసారి ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం. అలా కాకుండా ఇలా ఏ రోజుకు ఆ రోజు కొద్ది కొద్దిగా చిన్న గిన్నెలోకి తీసుకుని ఉప్పు వాటర్ వేసి కలుపుకుని ఇడ్లీ వేసుకుంటే మనం ఎన్ని రోజులైతే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉంచుతామో అన్ని రోజులు ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయి. ఈరోజు టిఫిన్లోకి టొమాటో చట్నీ చేశాను, అలాగే కరివేపాకు కారపొడి ఉంది.
బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన వెంటనే స్నానం చేసి నా పూజ మందిరంలో ఉండే దేవుడి ఫోటోలన్నింటినీ తుడిచి బొట్లు పెట్టుకుంటున్నాను. ముందుగా ఒక క్లాత్ తీసుకుని ఒక్కొక్క ఫోటోని నీట్గా తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా గంధం తీసుకుంటున్నాను. ఈ గంధాన్ని కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. దేవుడి ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టడం కోసం ఒక ఇయర్ బడ్ని తీసుకున్నాను. రోజ్ వాటర్ ఎందుకు తీసుకున్నారో అనుకోవచ్చు. వాటర్తో కంపేర్ చేస్తే గంధంలో రోజ్ వాటర్తో కలిపి బొట్లు పెడితే మనం దేవుడి మందిరం దగ్గరికి రాగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే ఒక అగరబత్తిని తీసుకుని వెనకాల చిన్న పుల్లలా ఉంటుంది కదా ఆ స్టిక్ని కట్ చేసుకున్నాను. ఈ స్టిక్ని కూడా దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టడానికి వాడతాను. అలాగే ఇంకొక గిన్నెలో కొద్దిగా కుంకం తీసుకున్నాను. కుంకం డార్క్ కలర్ తీసుకుంటే ఫోటోలకి బొట్లు పెట్టిన తర్వాత అందంగా కనిపిస్తాయి. ఇలా దేవుడి ఫోటోలకి సన్నగా బొట్టు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ అగరబత్తి స్టిక్ని వాడతాను. ముందుగా గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ అంటిస్తాను. రౌండ్ షేప్లో బొట్టు పెట్టాలి అనుకున్నప్పుడు ఇయర్బడ్ని వాడతాను. ఇలా ఇయర్బడ్తో ఈజీగా రౌండ్ షేప్లో బొట్టు పెట్టొచ్చు. శ్రావణ మాసం కదా, లక్కీ జ్యువెల్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్ని బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను. ముందుగా ఈ కెంపు బ్యాంగిల్ సెట్. ఇలా 4 బ్యాంగిల్స్ వచ్చాయి. మనం మట్టి గాజులు వేసుకున్నప్పుడు వీటిని సైడ్ బ్యాంగిల్స్లా కూడా వాడుకోవచ్చు. అలాగే వైట్ కలర్ స్టోన్లో ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను. వైట్ కలర్ స్టోన్స్ ఎప్పుడైనా చూడడానికంటే వేసుకుంటే బాగుంటాయి. అలాగే కెంపు స్టోన్లోనే ఒక సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. రెడ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక సింగిల్ బ్యాంగిల్ అయినా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అలాగే టెంపుల్ జ్యువెలరీలో ఒక బ్యాంగిల్ తెప్పించుకున్నాను.
ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ అయినా సరే శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అలాగే రెడ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ సింపుల్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను. అలాగే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా వేసుకుని చూస్తే చాలా బాగున్నాయి. లక్కీ జ్యువెల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఈరోజు లంచ్ కోసం బేబీకార్న్ మంచూరియన్ రైస్ చేస్తున్నాను. ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసుకుంటున్నాను. కడిగిన బాస్మతి రైస్లో రైస్ బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. రైస్ బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఈలోపు బేబీకార్న్ని ఒకసారి వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన బేబీకార్న్ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒకవైపు రైస్ ఒకవైపు బేబీకార్న్ రెండు బాయిల్ అవుతున్నాయి. ఈలోపు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యారెట్స్ బీన్స్ ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. అలాగే వెల్లుల్లిని కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఈలోపు స్టవ్ మీద పెట్టిన రైస్ అంతా బాయిల్ అయిపోయింది, దాన్ని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే బేబీకార్న్ ముక్కలు కూడా బాయిల్ అయిపోయాయి, వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను. దీనిలోకే 3 స్పూన్ల మైదా, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ముక్కలంతటికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బేబీకార్న్ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోకి 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం షుగర్ వేసుకుని సాసెస్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ సాసెస్లోకి బేబీకార్న్ ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకుని ఒకేసారి ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు, కానీ ఈ బేబీకార్న్ మంచూరియా అంటే మా పాపకు చాలా ఇష్టం, అందుకనే నేను ముందుగా మంచూరియా చేసేసి తర్వాత ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇప్పుడు చేసిన మంచూరియాలో కొద్దిగా తీసి మా పాపకిస్తే తింటూ ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు,
కొంచెం కారం వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా దీనిలోకి ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. సాస్ అంతా వెజిటబుల్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుని చివరిలో బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో బేబీకార్న్ మంచూరియా వేసుకుని కలిపేసుకుంటే బేబీకార్న్ మంచూరియన్ రైస్ రెడీ అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.